నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. భారత్ బయోటెక్నిక్ హైదరాబాద్ కంపెనీ కోవాక్సిన్ అనే టీకాను తయారు చేస్తుంది. పూణాలో ఉండే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ అనే టీకాను తయారు చేస్తుంది. మొదట్లో ఎవరు ముందుకు రాలా, టీకాలు వేసుకోవాలంటే ప్రభుత్వ సిబ్బంది, డాక్టర్లు, నర్సులు వాళ్ళు కూడా ముందుకు రాలా. ఇక ఇప్పుడు చూడండి పరిస్థితి, బారులు తీరి లైన్లలో నిలబడి ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి తిరుపతి దర్శనానికి వెళ్తే గంటల తరబడి ఎట్లా వేచి ఉన్నారు. టీకా టీకా కావాలి కావాలి టీకా అని చెప్పి ఒకసారి వేస్తానంటే ఎవరు వెళ్ళా, సగం టీకాలు కూడా వేయించుకునేవారు కాదు. ఇవాళ దానికోసం వేచి చూస్తున్నారు. తర్వాత టీకాల వినియోగం అధికం అవటం వల్ల కొరత వచ్చింది. మొదటి డోసు వేసుకున్న తర్వాత రెండో డోసు చాలామందికి దొరకటం లేదు. అందుకని ప్రభుత్వాలు ఏం నిర్ణయం తీసుకున్నాయంటే రెండో డోసు పూర్తయ్యే వరకు కొత్తగా మొదటి డోసు వేయొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు టీకాలే కాకుండా భారతదేశంలోకి అదనంగా మే 1వ తారీఖున స్పుత్నిక్ వి అని రష్యా టీకా వచ్చేసింది. మొదటి డోసు రష్యా నుంచి పంపడం జరిగింది. తదుపరి హైదరాబాద్లో ఉండే రెడ్డి ల్యాబ్సే తయారు చేస్తారు. ఇవి కాకుండా అహ్మదాబాద్లో జేడస్ క్యాడిల్ అనే కంపెనీ కూడా టీకాలు తయారు చేస్తుంది, త్వరలో మార్కెట్లోకి వస్తాయి. ఇవి కాక ప్రధానమంత్రి మోదీ గారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో మాట్లాడి భారత్లో తయారు చేస్తున్న టీకాల కంపెనీకి కావలసిన ముడిసరుకంతా అమెరికా నుంచి వచ్చే విధంగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ముడిసరుకు వచ్చేసింది, గోడౌన్లో సిద్ధంగా ఉంది. అంటే టీకాల ఉత్పత్తి ఈ కంపెనీలు 4 రెట్లు పెంచుకునే అవకాశం. అంతేకాకుండా అమెరికాలో అందుబాటులో ఉన్న 4 టీకా కంపెనీలను భారత్కు వెళ్ళండి, టీకాలు సరఫరా చేయమని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గారు ఆదేశించారు. ఆ కంపెనీలు ఏవి, ఫైజర్, మోడర్నా, జాన్సన్, రోష్, 4 కంపెనీలు. మన దేశంలో ఇప్పటికే 4 కంపెనీలు, అక్కడ 4. ఈ 8 కంపెనీలు రంగప్రవేశం చేసి తర్వాత భారత్ బయోటెక్నిక్ కంపెనీ చాలా తెలివిగల పని ఒకటి చేసింది. భారత్ బయోటెక్నిక్ హైదరాబాద్ వాళ్ళకే బెంగళూరులో కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో కూడా తయారీ మొదలుపెట్టారు. ఈ రెండు చాలక ఇండియన్ ఇమ్యూనలాజికల్ అనే టీకాల కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని అక్కడ కూడా కోవాక్సిన్ తయారు చేయడానికి రంగం సిద్ధం చేశారు. అంటే 3 కంపెనీల్లో తయారు చేస్తారు వాళ్ళు. 3 కంపెనీల్లో తయారు చేశారంటే నెలకు వాళ్ళు మే నెలలోనే 10 కోట్ల టీకాలు ఇస్తారు. ఈ 3 కంపెనీల్లో తయారైతే నెలకే 20 కోట్లు వస్తాయి. మే నెలలో భారత్ బయోటెక్నిక్ కంపెనీ 10 కోట్ల డోసులు విడుదల చేయబోతాం. జూన్ కల్లా అది 20 అవుతుందో 30 కోట్లు అవుతుందో. అదేవిధంగా పూనాలో ఉండే కోవిషీల్డ్ టీకాలు కూడా నెలకు 10 కోట్లు అందుబాటులోకి వస్తాయి. స్పుత్నిక్ వి, జేడస్ క్యాడిలా ఇవన్నీ కలిపితే మన కరువు తీరిపోతుంది, ఇక టీకాల కొరత ఉండదు. రాబోయే కాలంలో భారతదేశంలో 100 కోట్ల టీకాలు అందుబాటులోకి వస్తాయి. అడిగిన వాళ్ళకి అడిగినంత, లైన్లో నిలబడిన వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. మొత్తం సెలవులు లేవు, వారం రోజులు ఇచ్చేస్తారు. పగలనక రాత్రనక టీకాల కార్యక్రమం ఉధృతంగా యుద్ధ ప్రాతిపదిక మీద ఇచ్చేస్తారు. మొదటి టీకా కోవాక్సిన్ వేసుకున్నాం, ప్రధానమంత్రి గారు వేసుకున్నారని మేము కూడా దాని మీద వ్యామోహపడి వేసుకున్నాం. దానికేమో కొరత వచ్చింది, మాకు దొరకట్లేదు. మరి మా ఊళ్ళో కోవిషీల్డ్ దొరుకుతూ ఉంది, మా పట్టణంలో మా నగరంలో కోవిషీల్డ్. మొదటి డోసు కోవాక్సిన్ వేసుకుని రెండవ డోసు కోవిషీల్డ్ వేసుకోవచ్చా అని అడుగుతున్నారు. అలా వేసుకోకూడదు. మొదటి టీకా కోవాక్సిన్ వేసుకుంటే విధిగా రెండవ టీకా కూడా కోవాక్సిన్ వేసుకోవాలి. సాధారణంగా కోవాక్సిన్ వేసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాల మధ్య కాలంలో రెండవ టీకా వేయాలి. 6 నుంచి 8 వారాల మధ్యలో కోవిషీల్డ్ రెండవ డోసు వేసుకోవాలి. ఆలస్యమైంది ఏం చేయమంటారు? ఏం ఆందోళన చెందద్దు. కోవాక్సిన్కి 6 వారాలు దాటేసింది, మీకు టీకా పడలా. 8 వారాలు దాటేసింది, కోవిషీల్డ్ పడలా. ఎవరిని మళ్ళీ మొదలుపెట్టాలా, మొదటి డోసు అంటే అవసరంలా. ఇది 3 నెలల వరకు బాగా పనిచేస్తుందని బ్రిటన్లో పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నిశ్చింతగా ఉండండి. సాధ్యపడితే 6 వారాల లోపల కోవాక్సిన్, 8 వారాల లోపల కోవిషీల్డ్ తీసుకోండి. దొరకలా ఏ మీరు ఆందోళన చెందవద్దు, భయపడద్దు. మళ్ళీ మొదటి డోసు వేయాల్సిన అవసరం లేదు. 3 నెలల లోపల ఎప్పుడు టీకా రెండవ డోసు వేసినా అది బాగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ మరికొన్ని దేశాలు ఒక ప్రయోగం మొదలుపెట్టారు. మొదటి డోసు ఒక కంపెనీ, రెండవ డోసు మరో కంపెనీతో వేస్తే ఏం జరుగుతుంది, అది సురక్షితమేనా, సంపూర్ణ రోగ నిరోధక శక్తి వస్తుందా, ఏమైనా అనర్థాలు వస్తాయని ప్రయోగాలు మొదలుపెట్టారు. ఈ ప్రయోగాల ఫలితాలు మనకు అందుబాటులో లేవు. ఇంకా మొదటి డోసు ఒక టీకా ఒక కంపెనీ టీకా, రెండో డోసు మరో టీకా మరొక కంపెనీ టీకా వాడుతూ ప్రయోగ దశలో ఉన్నదాన్ని మనం వాడకూడదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి వల, కేంద్ర ప్రభుత్వం అనుమతి వల, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనుమతి వల, ఎవరు అనుమతి ఇవ్వనప్పుడు రెండో టీకా వేసుకోకూడదు వేరే కంపెనీది.
మీరు ప్రయత్నం చేసినా టీకా వేసుకోవడానికి ముందు మీరు కంప్యూటర్ లో మీ ఆధార్ కార్డు తో పేరు నమోదు చేయాలి కదా మొదటి డోస్ కి ఎలా చేశారో రెండో డోస్ కూడా అలాగే చేయాలి కదా అది పెట్టగానే నీది కోవాక్సిన్ కోవిషీల్డ్ కోసం వచ్చావు నేను ఇవ్వనంటది కంప్యూటర్ కంప్యూటర్ లో నీకు అనుమతి లేకపోతే టీకా ఇవ్వరు కనుక ప్రతి ఒక్క టీకా తీసుకున్న వ్యక్తి పేరు ఆధార్ కార్డు కోవిన్ అనే యాప్ లో నమోదైనదనే సంగతి గమనించండి కనుక అసలు కంప్యూటరే మిమ్మల్ని ఆమోదించట్లా తర్వాత ఎవరైనా అనైతికంగా మొదటి డోసు ఒక కంపెనీది రెండో డోసు వేరే కంపెనీది ఇస్తే రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సేవల్లో పనిచేసే ఉద్యోగులైతే వాళ్లను వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేస్తారు లేదా ఉద్యోగాన్ని తొలగిస్తారు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అయితే ఇంటికి పొమ్మంట మిమ్మల్ని తొలగించేసాం పోండి అదే ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ఎవరైనా ఇటువంటి అనైతిక చర్యలకు పాల్పడి మొదటి డోసు ఒక కంపెనీ రెండో డోసు వేరే కంపెనీ కంప్యూటర్లో నమోదు చేయకుండా వేస్తే వాళ్ళ హాస్పిటల్ యొక్క లైసెన్స్ రద్దు చేసి హాస్పిటల్ మూసేసి ఆ ఉన్న రోగులందరినీ వేరే హాస్పిటల్ పంపించేస్తారు తర్వాత డాక్టర్ల మీద అక్కడ సిబ్బంది మీద క్రమశిక్షణ చర్యలు క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు కూడా పెడతారు కనుక ఇది చట్టవిరుద్ధము మార్గదర్శకాలకు వ్యతిరేకం మొదటి డోసు ఏ టీకా వేసుకున్నారో ఏ కంపెనీది వేసుకున్నారో రెండో డోసు కూడా అదే టీకా వేసుకోవటం తప్పనిసరి అటువంటి ప్రతిపాదన లేదు అది ప్రయోగాల్లో మంచి ఫలితాలు వచ్చి సురక్షితము భద్రము అనర్థాలు లేవు సంపూర్ణ సంరక్షణ వస్తుంది వాడవచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాతే అటువంటి ఆలోచనకు వెళ్ళండి అర్థమైంది కదా సరే నేను ఆంధ్రప్రదేశ్లో టీకా వేసుకున్నానండి ఇప్పుడు తెలంగాణకు వచ్చా నేను వేసుకోవచ్చా తెలంగాణలో నీకు నచ్చిన చోట వేసుకోవచ్చు మొదటి టీకా ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఎక్కడ వేసుకున్నా రెండవ టీకా నీకు నచ్చిన ప్రాంతంలో వేసుకోవచ్చు మొదటి టీకా గవర్నమెంట్లో ఉచితంగా ఎంచుకున్నానండి అంటే రెండో టీకా 250 కట్టి ప్రైవేట్ హాస్పిటల్లో ఎంచుకో లేదు మొదటి టీకా 250 కట్టి ప్రైవేట్లో ఎంచుకున్నావు ఇప్పుడు గవర్నమెంట్లోకి వెళ్ళి ఫ్రీగా ఎంచుకో ఆ విసులుబాటు కల్పించారు మీరు అదే కంపెనీ టీకా మీకు నచ్చిన చోట భారతదేశంలో ఎక్కడైనా కూడా వేయించుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఆ కంప్యూటర్ ఆమోదిస్తుంది అక్కడ చెప్తుంది ఫలానా కేంద్రంలో ఫలానా చోట నువ్వు వేయించుకున్నావు అని చెప్తుంది టీకా పేరు కూడా రాస్తుంది అక్కడ రెండవ టీకా మీరు ఎక్కడికి వెళ్ళినా భారతదేశ పరిధిలో ఎక్కడైనా నీ ఆధార్ కార్డు పెట్టుకుని టీకా వేయించుకునే హక్కు అటువంటి అర్హత వెసులుబాటు ఉంది కనుక మొదటి టీకా ఒక కంపెనీ రెండవ టీకా వేరే కంపెనీ వేయటానికి ప్రయత్నం చేయొద్దు అది అనైతికం చట్టవిరుద్ధం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధం ఎవరైనా సిబ్బంది ఇటువంటి ప్రక్రియకు పాల్పడితే వాళ్లకు చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి అటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి లైసెన్స్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది కనుక ఎవరు ఇటువంటి దుశ్చర్యలకు మొదటి డోసు ఒక కంపెనీ రెండో డోసు వేరే కంపెనీ ఇవ్వడానికి ప్రయత్నాలు ఏమాత్రం చేయవద్దు డాక్టర్ ఇప్పుడు దీని తర్వాత కరోనాకి మళ్ళీ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ ఫిఫ్త్ వేవ్ కూడా ఉండొచ్చు అంటారా డెఫినెట్ గా ఎందుకంటే స్పానిష్ లో ఎనీ పాండమిక్ విల్ హావ్ మెనీ వేవ్స్ ఇట్ విల్ కమ్ ఇన్ వేవ్స్ బట్ యూజువల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈవెన్